ఈరోజు మనం ఏదైతే కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యాపారం ఏ రకంగా విద్వాంసమైందో మనం చూస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు అన్నారు వ్యాపారం ఒక పండుగ అన్నారు. మరి ఈరోజు కేసీఆర్ పాలనలో వ్యాపారం దండుగానేటువంటి పరిస్థితి తెలంగాణలో ఏర్పడింది. రైతన్నలకు సంబంధించి ఈరోజు అన్ని రకాలుగా గోసపడతా ఉన్నారు. ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం లేదు, సీడ్ సబ్సిడీ ఇవ్వడం లేదు, మరి వ్యవసాయ పనిముట్ల సబ్సిడీ ఇవ్వడం లేదు, పంటల బీమా పథకం అమలు చేయడం లేదు. ఒరి వద్దని మరి ప్రభుత్వమే మరి ఈ యొక్క ఒరికి హాలిడే ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. వ్యవసాయ ఉత్పత్తులు సకాలంలో ఈరోజు అందకపోవడం, వ్యవసాయ రుణాలు ఏదైతే పావులా వడ్డీ రావాలో రాకపోవడము మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు కేసీఆర్ ప్రభుత్వము గత 8 సంవత్సరాలుగా 9 సంవత్సరాలుగా వ్యవసాయ రుణాల మీద పావులా వడ్డీ ఇవ్వడం లేదు. మనం చూస్తూ ఉన్నాం రైతు బంధు పేరుతో ఈరోజు అన్ని రకాలుగా సమస్యలకు ఒకటే పరిష్కారం అనే విధంగా వ్యవహారం చేస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది కౌలు రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. రైతుల ఆత్మహత్యల్లో 75% కౌలు రైతులు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. తెలంగాణలో వ్యవసాయము ఆధ్వర్యంలో విత్తన భాండాగారం చేస్తా అన్నాడు, సీడ్ బౌల్ చేస్తానన్నాడు. కానీ ఈరోజు తెలంగాణ కల్తీ సీల్ బాండ్గా టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కుటుంబం మార్చేసింది. ఈ యొక్క కల్తీ విత్తనాల అమ్మ మీద ఉక్కు పాదం మోపుతాం, కల్తీ విధానాల మీద పీడీ యాక్ట్ పెడతామని అసెంబ్లీలో బయట ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పారు. కానీ ఈరోజు రైతాంగానికి సంబంధించి ఏ సమస్య కూడా పరిష్కారం కానటువంటి రోజు. ఈరోజు ఉచిత ఎరువులు ఇస్తానని చెప్పాడు. ఉచిత ఎరువులు ఇవ్వడం కోసమే కేసీఆర్ పుట్టాడని చెప్పి పెద్ద ఎత్తున ఉత్తర కుమారునిలాగా ప్రగల్భాలు పడికారు. నేను అడుగుతా ఉన్నాను కేసీఆర్ గారిని, ఎందుకు ఈరోజు మరి 5 సంవత్సరాలు కావస్తున్నా ఉచిత ఎందురు ఎరువులు రైతులకు ఇవ్వలేదో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క రైతుల రుణమాఫీ 4.5 సంవత్సరాలుగా వాయిదా వేసి ఎన్నికలకు ముందు తూతు మంత్రంగా ఎన్నికల రుణాలు మాఫీ చేస్తున్నట్టు ప్రకటించాడు. కానీ ఈరోజు మనం చేస్తూ ఉన్నాను ఈ యొక్క రైతు రుణమాఫీ ఏదుందో రైతులను మోసం చేయడమే. మెజార్టీ రైతులకు రైతుల రుణమాఫీ జరగలేదు. ఈరోజు అనేక మంది రైతులు 4.5 సంవత్సరాలుగా బ్యాంకు నుంచి వడ్డీ చక్రవడ్డీలు పేరుకపోయాయి. ఈయన రుణమాఫీ చేస్తా అని బీఆర్ఎస్ ప్రభుత్వము రైతులకు వెన్నుపోటు పరిచి ఈరోజు చేయని కారణంగా ఇదో వడ్డీ పెరిగిపోయింది. 1 లక్ష అప్పులుంటే అది ఈరోజు 2 లక్షలైంది. కానీ ఈరోజు తూతూ మంత్రంగా రైతుల రుణమాఫీ పేరుతో రైతులకు అన్యాయం చేసినటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాము. ఈరోజు ఈ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయి, ముఖ్యంగా కౌలు రైతుల ఆత్మహత్యలు పెరిగాయి. కానీ